ప్రస్తుతం చూసుకుంటే అండి, మనం పామాయిల్ నర్సరీలో ఉన్నాం. నర్సరీలో ఇప్పుడు పామాయిల్ పెంచడానికి మనం విత్తనం ద్వారానే దీన్ని సాగు చేస్తాం. ఈ విత్తనాలు ఏంటంటే ఇంపోర్టెడ్ విత్తనాలను తీసుకొచ్చి కంపెనీలు వాటిని థాయిలాండ్ నుంచి, కోస్టారికా నుంచి, మలేషియా నుంచి వాటిని దిగుమతి చేసుకొని వాటిని ఇక్కడ పెంచి రైతులకు అందజేస్తూ ఉంటారు. ఈ పామాయిల్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్, ఉపయోగం ఏంటి అంటే ఈ పంటకు మార్కెటింగ్ ప్రాబ్లం ఉండదు. ఏదైతే జిల్లాలని గవర్నమెంట్ నోటిఫై చేసిందో వాటిని కంపెనీలకు మనము కేటాయిస్తాము. ఈ జిల్లా కానీ ఈ ఫ్యాక్టరీ జోన్ కానీ మీ పరిధిలో ఉంటుంది అని చెప్పేసి, అలాంటప్పుడు ఆయిల్ పామ్ యాక్ట్ ప్రకారము ఆ కంపెనీల బాధ్యత ఏమిటంటే వాళ్ళే మంచి నాణ్యమైన క్వాలిటీ ఉన్న సీడ్ని తీసుకొచ్చి దిగుమతి చేసుకొని వాటిని వాళ్ళ వారి వారి నర్సరీల్లో పెంచి వాటిని రైతులకు అందజేయాల్సి ఉంటుంది. మనం మంచి వెరైటీ అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే ఈ పామాయిల్లో ఒకటి అత్యధికంగా నూనె శాతాన్ని ఇచ్చే రకము, అదేవిధంగా పొట్టి రకాలు. పొట్టి రకాలు అయితే ఏంటంటే మనం ప్రస్తుతం ఇప్పుడు ఎకరానికి 57 మొక్కలు నాటుతూ ఉన్నాం. అయితే పొట్టి రకాలు కనుక మనం దిగుమతి చేసుకుంటే సుమారు 60 నుంచి 65 వరకు కూడా మనము ఎకరానికి మొక్కలు నాటవచ్చు. దానివల్ల ఏంటంటే మనకు సగటు ఆదాయం కూడా రైతుకి పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ పరంగా మేము కంపెనీలన్నింటినీ కూడా చెప్పేది ఏంటంటే పొట్టి రకాలను, అదేవిధంగా నీటి కొరతను అధిగమించే వెరైటీలు రకాలు, అట్లనే ఎక్కువ నూనె శాతం. ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో దేశంలోకెల్లా అత్యధికంగా నూనె శాతం మనం తీస్తున్నాం. మన రాష్ట్రం అది కూడా 19% వరకు తీస్తున్నాం. అదే మేము అంటే ప్రభుత్వ పరంగా కంపెనీలని మనం అడిగేది ఏంటి అంటే సుమారు 23 నుంచి 24 నూనె శాతం వరకు నూనె తీయగలిగే వెరైటీలని మనం రైతులకు గనక ఇంట్రడ్యూస్ చేసుకుంటే గనక దాంతో రైతులకి అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కంపెనీలకు కూడా మంచి బిజినెస్ పరంగా కూడా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని మనం వాళ్ళని అడుగుతున్నాం. అయితే ఈ ఆయిల్ పామ్లో ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒకసారి నాటితే 30 ఏళ్ల వరకు ఆదాయాన్ని ఇవ్వడమే కాకుండా ఈ మొదటి 4 ఏళ్ళు కూడా మనము అంతర పంటలు సాగు చేయొచ్చు. 4 ఏళ్ల తర్వాత కూడా కోకో లాంటి పంటను అంతర పంటగా తీసుకోవచ్చు. కోకో పంట ఏంటంటే దానికి నీడ కావాలి. ఈ మొక్కలు పెరిగిన తర్వాత 4 ఏళ్ల తర్వాత మనకి నీడ వస్తుంది కాబట్టి ఫీల్డ్లో దాన్ని మనం ఉపయోగించుకొని కోకోని సాగు చేసుకోవచ్చు. కోకో సాగు చేసుకుంటే కోకో మనకు తెలుసు చాక్లెట్ ఇండస్ట్రీలో వాడుతూ ఉంటాము. ఈ కోకో కనుక మనం సాగు చేసుకుంటే వీళ్ళకి ఎకరానికి సుమారు 30 నుంచి 40 అదనపు ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ ముందు ఖాతకొచ్చే 4 సంవత్సరాలకు ముందు కూడా మనము ఇప్పుడైతే రైతులు ఏ పంట వేసుకుంటున్నారో, మొక్కజొన్న కానివ్వండి, వేరుశనగ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, పెసర మినుము ఇలాంటివన్నీ కూడా ఈ 4 సంవత్సరాల్లో మనకి ఏ పంట రాలేదు అన్న దిగులు లేకుండా ఈ మొదటి 4 సంవత్సరాలు కూడా అంతర పంటల ద్వారా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ మొక్కను ఒకసారి నాటితే 30 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి పచ్చదనాన్ని కూడా పెంపొందించడానికి పామాయిల్ సాగు ఉపయోగకరంగా ఉంటుంది.